हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल भानुस क्रिएटिव आइडियास। ई रोज रेसिपी मसाला एग फ्राई अन्नमाट। चाला डिफरेंट गा उंदंडी ई एग फ्राई। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स अंड दीनि एला प्रिपेर चेसुकोवालनि इप्पुडु मीकु चूपिस्तानु। जस्ट ओक 10 टू 15 मिनट्स लो अयिपोतुंदंडी। एटुवंटि करी लेनप्पुडु इदि चेसुकोवच्चु। ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక 4 నుండి 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకొని తొక్క తీసి హాఫ్గా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను అన్నమాట. వాటిని అలా వేగుతున్నప్పుడు మనము ఒక మిక్సింగ్ బా మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఎండు కొబ్బరి, 1 స్పూన్ కారపొడి, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ ఇవి పౌడర్ చేసుకొని పక్కన తీసుకొని మనము పల్లీలు ఉన్నాయి కదా వాటి పొట్టు తీసేసి ఇలా క్రష్ చేసుకోవాలి. హాఫ్గా క్రష్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ చూడండి, వన్ సైడ్ ఫ్రై అయినాయి, ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి. ఇవంతా మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మసాలా ఎప్పుడైతే మసాలా వేస్తామో అప్పుడు మనము లో ఫ్లేమ్కి స్టవ్ని లో ఫ్లేమ్కి తిప్పాలి. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ మనము కారం వెల్లుల్లి కారంలో వేసుకున్నాం కదా, కోకోనట్ వెల్లుల్లి కారంలో, ఇందులో కొంచెమే వేసుకోవాలి. ఇలాంటి ఆయిల్లో ఫ్రై అయ్యే ఎటువంటి ఫ్రైస్కైనా ఎక్కువ సాల్ట్ పట్టదు. తర్వాత అర స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ గరం మసాలా, అర స్పూన్ జీలకర్ర పొడి వేసి అందులోనే మనం పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారంని మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకొని మంచిగా వాటిలో మిక్స్ అయ్యేలాగా, ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలండి. మనము ఎగ్స్ని పక్కకు తీసుకొని మసాలా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా నేను మళ్ళీ వాటిని పక్కకు తీసి ఎగ్స్ని పక్కకు తీసి మళ్ళీ మసాలా వేయటము అనేది ఎందుకని డైరెక్ట్గా వేసేసి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను చూడండి. ఇలా జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది ఈ ఫ్రై. రైస్కి అయితే చాలా సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మనము ఇక కారము ఉప్పు అనేది మనము తినేదాన్ని బట్టి మనం వేసుకోవాలా. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లోనే, నేను చెప్పాను కదా మసాలా వేసాక లో ఫ్లేమ్లోనే రెండు వైపులు మంచిగా తిప్పుతూ మనము వాటిని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవంతా వేశాక జస్ట్ ఒక ఇవి పల్లీలు మనము పట్టి పెట్టుకున్నాం కదా, క్రష్ చేసుకొని వాటిని వేసుకొని అవి కూడా మసాలాలో మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి అయితే చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 1 మినిట్ మనం మూత పెట్టుకొని పక్కకు తీసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా నా వీడియోస్కి నన్ను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.